వెల్కమ్ టు ఎఫ్టిపి న్యూస్. నేను మీతో మాట్లాడడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి నిన్న మన కీలకమైన ఒక కోరికను తీర్చారు. ఆయన అకాడమీ అలాగే యూనియన్లు చేసిన విజ్ఞప్తిని మన్నించి కోవిడ్ బారిన పడి వృద్ధి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి గారికి జర్నలిస్టులందరి తరఫున నేను అకాడమీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా జర్నలిస్టులు ఎవరైనా కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ కింద వారికి చికిత్స చేయించాలని కూడా చేయించడానికి కూడా ఆయన ఇంకొక వ్యక్తం చేశారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ జర్నలిస్టుల కోసం కరోనా బాధితుల కోసం పడకలు కూడా ఆసుపత్రుల్లో కేటాయించారు. తర్వాత మిగిలిన కోరికల్లో కూడా జర్నలిస్టుల తరఫున మనం అడిగిన వాటికి కూడా ఆయన పరిశీలించి న్యాయం చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవరెడ్డి శ్రీనాథ్ గారు మరి ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ బారిన పడి మృతి చెందిన జర్నలిస్టులకు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేయడానికి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో అంగీకరించారు. మరి వారికి ప్రెస్ అకాడమీ తరఫున శ్రీనాథ్ గారు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా జర్నలిస్టులు ఎవరైనా ఆరోగ్యం పాలైనట్లయితే వారికి ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు కూడా అందజేయడానికి కూడా ఆల్రెడీ చేసి అమలు చేస్తున్నారు. మరి ఈరోజు నిన్న మనం వైశాఖ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో మీటింగ్ ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మనం జర్నలిస్టుల ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని ఎవరైతే మృతి చెందుతారో వారిని ఆదుకోవాలని కోరాం. మరి శ్రీనాథ్ గారు ఉత్తరాంధ్ర పర్యటన ఉంటుండగానే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మరి ఎవరైతే మృతి చెందిన జర్నలిస్టులు ఉన్నారో వారికి 5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని ప్రకటించారో. ఆ విషయాన్ని మనతో షేర్ చేసుకోవడానికి ప్రజలకు రావడం జరిగింది. మరి శ్రీనాథ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వైజాగ్ ఉన్న జర్నలిస్టులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశాఖపట్నంలో ఇద్దరు జర్నలిస్టులు మృతి చెందారు. వాళ్ళ వివరాలు అలాగా అధికారికంగా డీటెయిల్ వాళ్ళకి పంపుతారు. శ్రీనాథ్ రెడ్డి గారికి శ్రీనాథ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఇవాల్టి ఎఫ్డిపి న్యూస్.